హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్లాగింగ్ విత్ శివ నేను ఈరోజు మీ ముందరికి మన మధురై సిరీస్లోని ఐదో వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేసానమాట ఈరోజు మనం చూడబోయే ఆలయం ఏందంటే మధురైలో ఉన్న ఒక పురాతనమైన శివాలయం ఆ శివాలయం పేరే ఇన్మయిల్ నన్మై తరువారు ఈ యొక్క ఆలయం మనకి ఒక భూలోకం కైలాసం అనే చెప్తారండి ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక పరమేశ్వరుడు తనకి తానే ప్రతిష్ఠించిన శివలింగము ఆ ఒక లింగానికి స్వామివారు అమ్మవారు అయితే పూజలు కూడా చేశారనమాట అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో స్వామివారు మనకి లింగ రూపంలోనూ అలాగే శారీరక రూపంలో కూడా మనకి దర్శనమిస్తారు స్వామివారు శారీరక రూపంలో ఉన్న ఒక విగ్రహానికి సంవత్సరానికి యాభై నాలుగు రోజులు మాత్రమే అభిషేకం చేస్తారు ఇలా ఎంతో స్థల పురాణం ఉన్న యొక్క ఆలయం గురించి మనం ఆలయం వద్దకు వెళ్ళే అయితే తెలుసుకుందామో వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతకీ ఈ యొక్క ఆలయం ఎక్కడుందంటే మనకి మధుర మీనాక్షమ్మ వారి ఆలయం నుండి ఎనిమిది వందల యాభై మీటర్లు దూరం అంటే జస్ట్ ఒక వాకింగ్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క ఆలయం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు అయితే మనకి అందుబాటులో అయితే ఉంటుంది రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ ఆలయం తాలూకా స్థల పురాణం అయితే తెలుసుకుందాం పూర్వం ఈ యొక్క ప్రదేశాన్ని అయిన మలధ్వజ పాండ్యన్ అయితే పరిపాలించేవారు ఈయన ఎవరో కాదు సాక్షాత్తు మీనాక్షి అమ్మవారి యొక్క తండ్రి అనమాట ఈయన కైలాసానికి నాదుడైన పరమేశ్వరుడు అదేనండి సుందరేశ్వరునికి తన కూతురు మీనాక్షి అమ్మవారిని ఇచ్చి వివాహం చేస్తారు ఆ వివాహం అయిన తరువాత పరమేశ్వరుడు రాజుగా దేవి అమ్మవారు వచ్చేసి రాణిగా నియమిస్తారనమాట అలా వాళ్ళు వాళ్ళ యొక్క పరిపాలనని పెట్టేక ముందు అప్పుడున్న మధురై ఆచారాల ప్రకారం ఎవరు రాజైనా రానైనా వాళ్ళ యొక్క పరిపాలనని మొదలుపెట్టేకి ముందు ఆ ఒక పరమేశ్వరుడికైతే పూజ చేయడం అప్పటి ఆచారం అనమాట ఆ ఆచారం ప్రకారం దేవి అమ్మవారు అలాగే సుందరేశ్వర స్వామివారు ఈ యొక్క ప్రదేశానికి వచ్చి స్వామి తన చేతులారా ఆ ఒక ఇక్కడ మనకి ఆలయంలో ఉన్న లింగాన్ని అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే చేస్తారనమాట దీనికి ఆధారంగానే మనం ఈ యొక్క ఆలయం తాలూకా గర్భాలయంలో చూసినట్లయితే స్వామివారు అమ్మవారు మనకి పచ్చమ ముఖాన కూర్చొని ఉంటారు అలాగే లింగం మనకి తూర్పు వైపున ప్రతిష్ఠించిన యొక్క దృశ్యం మనము ఈ యొక్క ఆలయం గర్భాలయంలో చూడవచ్చండి ఇక్కడ స్వామివారు అయితే చాలా చాలా అద్భుతంగా మనకి ఉన్నారు స్వామివారిని మనం అద్భుతంగా దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారికి ఉన్న మరొక పేరు వచ్చి చొక్క నాదర్ ఈ యొక్క ఆలయంలో మనము స్వామివారిని దర్శించాలంటే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి ప్రముఖంగా మనము స్వామివారికి అర్చన చేయాలంటే మనం పది రూపాయలు ఇచ్చి అర్చన టికెట్ తీసుకుంటే సరిపోదు మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు మన పైన ఈ యొక్క షర్ట్ కానీ బనీన్ కానీ ఏమీ ఉండకూడదు అనమాట బేర్ బాడీతో మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది లేడీస్ అయితే మన యొక్క ట్రెడిషనల్ డ్రెస్సెస్లో గర్భాలయంలో కలవ చేస్తారు అద్భుతమైన దర్శనం జరుగుతుందండి మనము దగ్గర నుండి స్వామివారిని అమ్మవారిని అలాగే లింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన అనుభూతి ఇప్పటికి కూడా మీనాక్షి అమ్మవారి ఆలయంలో పట్టాభిషేక ఉత్సవం జరిగినప్పుడు అక్కడ ఉన్న పూజారులు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఆ ఒక లింగానికి కూడా పూజలు అయితే చేసేవారు అనమాట అంతేకాదండి ఇక్కడ స్వామివారిని ఇన్మయిల్ నన్మై వారు అని అయితే పిలుస్తారు ఈ యొక్క పదానికి అర్థం వచ్చి చేసిన పాపాలు తొలగించే నాదుడు అయితే అర్థం వస్తుంది మన పురాణాల ప్రకారం మనం ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో మనం చేసే మంచి పనుల బట్టి అవైతే తగ్గుతుంది అని అయితే చెప్తారు కాకపోతే ఈ యొక్క ఆలయంలో మనం స్వామివారిని దర్శించినట్లయితే ఈ జన్మలో చేసిన పాపము ఈ జన్మలోనే తొలగిపోతుంది అనైతే పురాణాలలో అయితే రాసి ఉందన్నమాట అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతాన్ని స్వామివారు అలాగే అమ్మవారు పరిపాలించారు అంతేకాకుండా స్వామివారు తన చేతులారా స్వయంగా ప్రతిష్ఠించిన లింగం కనుక ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని కావచ్చు ఈ యొక్క ఆలయాన్ని కావచ్చు భూలోక కైలాసం అని అయితే పిలుస్తారు అలాగే ఈ యొక్క ఆలయంలో రోజు చేసే అభిషేకాలన్నీ లింగానికి మాత్రమేనండి శారీరక రూపంలో ఉన్న స్వామివారికి సంవత్సరానికి యాభై నాలుగు సార్లు మాత్రమే అభిషేకం చేస్తారు అది కూడా తైలాభిషేకం మాత్రమే యాభై నాలుగు రోజులు ఎప్పుడంటే పన్నెండు అమావాస్యలు పన్నెండు పౌర్ణమిలు అలాగే తమిళ నెల అయిన మార్గజీ నెలలో అంటే డిసెంబర్ నుండి జనవరి ఈ యొక్క ముప్పై రోజులు టోటల్గా యాభై నాలుగు రోజులు మాత్రమే శారీరక రూపంలో ఉన్న స్వామివారికి తైలాభిషేకం చేస్తారు అలాగే శివరాత్రి రోజున రాత్రి శంఖాభిషేకము అలాగే హోమాన్ని కూడా నిర్వహిస్తారనమాట ఈ ఆలయంలో పార్వతీదేవి అమ్మవారికి అనేసి ప్రత్యేకంగా ఒక మందిరం కూడా ఉంటుంది అనమాట ఈ ఆలయంలో అమ్మవారిని మధ్యపురి నాయకి అయితే పిలుస్తారు ఈ యొక్క పదానికి అర్థం వచ్చేసి మధురై నగరం యొక్క రాణి అయితే అర్థం వస్తుంది అనమాట ఈ యొక్క ఆలయంలో మనకి శ్రీచక్రం కూడా ఉంది సాధారణంగా శ్రీచక్రం అనేది రాగితో ప్రతిష్ఠిస్తారు కాకపోతే ఈ యొక్క ఆలయంలో మనకి శ్రీ చక్రం రాతితో అయితే ప్రతిష్ఠించబడింది దీంట్లోనే తెలుస్తుంది మనకి ఈ ఆలయం తాలూకా ప్రత్యేకత ఏందో ఇక్కడ స్వామివారికి జరిగే అన్ని పూజలే అమ్మవారికి కూడా జరుగుతాయి అమ్మవారిని కూడా రోజుకి మూడు సార్లు అయితే పూజలు నిర్వహిస్తారు నిర్వహిస్తారనమాట ఇక్కడ నవరాత్రు రోజుల్లో అమ్మవారికి ఘనంగా పూజల్ని నిర్వహిస్తారు మనకి సాధారణంగా ఏ యొక్క శివాలయాల్లో చూసినట్టయితే చండికేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా అయితే పూజలు అయితే నిర్వహించరు కాకపోతే ఈ యొక్క ఆలయంలో స్వామివారికి అనేసే ప్రత్యేక పూజల్ని కూడా చేస్తారు అంతేకాకుండా శివుని యొక్క చాలా అరుదైన రూపమైన జురహరేశ్వర రూపంలో స్వామివారు మనకి ఇక్కడ దర్శనం కూడా ఇస్తారండి ఈ యొక్క జురహరేశ్వర రూపంలో ఉన్న ఒకే ఒక ఆలయం ఏదన్నా ఉంది అంటే కాంచీపురంలో మనకి ఏకాంబర్నాథర్ ఆలయం నుంచి ఐదు వందల మీటర్ల దూరంలోనే మనకి జ్వరహరేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంది ఇది వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఆలయము ఆ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాము ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం ఈ యొక్క ఆలయాన్ని రెండవ శతాబ్దంలో పాండ్య అయితే నిర్మించారండి రెండవ శతాబ్దం అంటే దాదాపు ఒక పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఈ యొక్క ఆలయం అయితే ఎక్కువ అభివృద్ధి అయితే చెందిందనమాట ఈ యొక్క ఆలయం కూడా మనకి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణతలో అయితే ఉంటుంది అద్భుతమైన మండపాలు అలాగే మనకి ప్రాకారాలతో పాటు ప్రదక్షిణ మార్గం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే ఈ యొక్క ఆలయంలో మనకి వినాయక స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా ఉపాలయాలు కూడా ఉంటాయన్నమాట ఈ యొక్క ఆలయ ప్రధాన ద్వారం మీద మనకి ఎంతో అద్భుతమైన శిల్పకళలను అయితే మనం చూడవచ్చండి మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో అలాగే ఈ యొక్క ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో మధురై నాయకరులు చాలా చాలా అభివృద్ధి చేసి కొన్ని మండపాలను కూడా నిర్మించారన్నమాట ఇదండి వాటి వీడియో వీడియోలో ఉంది నచ్చిందా ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి పురాణం అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్లో తెలియజేయండి నేను మీకు అయితే పక్కా రిప్లై ఇస్తాను ఓకేనా ఈ యొక్క ఆలయాన్ని మీరు కూడా మధురైకి వచ్చినప్పుడు దర్శించండి మనకి అమ్మవారి గుడి నుంచి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు ఈజీగా అయితే ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవచ్చు జనాల యొక్క రద్దీ కూడా తక్కువ ఉండడంతో చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే ఓకే ఈ వీడియోకు ముందే మనం మీనాక్షి అమ్మవారి ఆలయము కూడల్లల్లగారి ఆలయంతో పాటు తిరు అప్పుడయ్యర్ ఆలయం కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేనాము ఈ వీడియో తర్వాత కూడా మనము అరుబడై వీడియోల్లో మొదటి ఆలయమైన తిరుప్పరకొండరం కొండరం సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రత్యేకమైన ఆలయం అనమాట ఆ ఒక ఆలయము ఆ ఆలయం కూడా త్వరలో వస్తుంది అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మన పాత మధురై వీడియోస్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను చెక్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందరకు వస్తా అంతవరకు మీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్